ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాలు అనేవి ఆల్రెడీ వెలువడ్డాయి. సో ఇందులో ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వెయిటేజీ మార్క్స్ ఎలా చూసుకోవాలి అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానీ అవుట్సోర్సింగ్ ఆర్ కాంట్రాక్ట్ బేసిస్లో చేస్తున్న వాళ్ళకి కానీ ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే వాళ్ళకి అడిషనల్ మార్క్స్ అంటే వెయిటేజ్ మార్క్స్ అనేవి కల్పిస్తామని చెప్పారన్నమాట. సో ఫర్ ఎవ్రీ 6 మంత్స్ 1.5 మార్క్స్ యాడ్ చేస్తామని నోటిఫికేషన్లో వెల్లడించారు. సో ఇప్పుడు ఆ వెయిటేజీ మార్కులు క్వాలిఫై అయిన అభ్యర్థులకు కలిపారా, కలిపితే ఎక్కడ మనం చూసుకోవాలి అనేది చాలా వరకు ఉన్న డౌట్ అనమాట. సో మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో ఒక స్క్రోలింగ్ అనేది ఇచ్చారు. సో అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కానీ ఇన్ సర్వీస్లో ఉన్న ఉద్యోగస్తులకు వాళ్ళ సర్వీస్ని బట్టి వెయిటేజ్ మార్క్స్ అనేవి రిజల్ట్స్లోనే డిస్ప్లే చేశారు అని చెప్పేసి మనకి ఇచ్చారనమాట. సో మీకు మీ రిజల్ట్ చెక్ చేసుకునేప్పుడు అంటే ఎవరైతే ఈ సర్వీస్లో ఉన్నారో అంటే కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, సో దీనికి ఆ సర్వీస్ అనేది మీరు అప్లికేషన్ అప్లై చేసినప్పుడు మెన్షన్ చేసి ఉంటారు కదా, సో దాన్ని మీ సర్వీస్ని బట్టి మార్క్స్ అనేవి యాడ్ అయ్యాయి, సో అది రిజల్ట్లోనే పెట్టారు అనేసి ఒక క్లారిఫికేషన్ అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్లో స్క్రోలింగ్ రూపంలో ఇచ్చారనమాట. సో వెంటనే మీకు డౌట్ అంటే ఆల్రెడీ రిజల్ట్ వచ్చినప్పుడు చూసుకుంటే ఓకే, ఒకవేళ మీరు ఆ రోజు అంత గమనించకపోతే ఇప్పుడు ఒకసారి మళ్ళీ రిజల్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. సో వెయిటేజ్ మార్క్స్కి సంబంధించిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.